నగరంతో పాటు సుడా పరిధిలోకి వచ్చే మండలాలన్నింటినీ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ తెలిపారు. సుడా చైర్మన్ గా ఎన్నికయ్యాక తొలిసారి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అడుగు జాడల్లో నడుస్తూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తానన్నారు. ఈ సమావేశంలో అడ్వైజరీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఖమ్మం నగరానికి స్తంభాద్రి అనే పేరుంది. ఆ స్తంభాద్రి అనే పేరు మీదనే ఇప్పుడు సుడా ఏర్పాటు చేయడం జరిగింది. స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పేరు మీద కొత్తగా 2017లో సుడా ఏర్పాటు చేసినా కూడా మొట్టమొదటి చైర్మన్గా నన్ను కేసీఆర్ గారు, మన రాష్ట్రాధినేత మన సీఎం గారు కేసీఆర్ గారు, మున్సిపల్ శాఖ మార్చులు కేటీఆర్ గారు, మరియు మన రవాణా శాఖ మార్చులు పువ్వాడ అజయ్ కుమార్ గారు, వీళ్ళందరి ఆశీస్సులతో నన్ను సుడా చైర్మన్గా మరియు ఇక్కడికి ఇక్కడున్న 15 మందిని సుడా అడ్వైజరీ కమిటీ మెంబర్స్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఖమ్మం నగర అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్న మన పువ్వాడ అజయ్ కుమార్ గారి గురించి మనం కొన్ని విషయాలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే దాదాపు 200 కోట్లతో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇంకా మంత్రి అయిన తర్వాత ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. నేను కూడా ఆయన అడుగుజాడల్లోనే సుడా ఫండ్స్తో ఖమ్మం నగరాభివృద్ధికి మరియు ఖమ్మం ఈ సుడా పరిధిలోకి వచ్చే 8 మండలాలు మరియు 46 గ్రామాలకి సంబంధించిన వీటన్నిటికీ నిధులు కేటాయించి ఈ గ్రామాలన్నింటినీ అభివృద్ధి చేస్తానని చెప్తున్నాం. అదే కాకుండా ఆ 46 గ్రామాలు 8 మండలాలకి సంబంధించిన పాలేరు, ఖమ్మం, వైర, మజిర ఈ 4 కాన్స్టిట్యూన్సీలకి డెవలప్ చేస్తానని చెప్పి మాటిస్తున్నాం. వాళ్ళందరి సహకారం తీసుకొని పాలేరు కందాల ఉపేంద్ర రెడ్డి గారి సహకారం, వైర ఎమ్మెల్యే రాముల నాయక్ గారి సహకారం, మరియు మదిరిలో జెడ్పీ చైర్మన్ లింగాల కమలరాజు గారి సహకారం తీసుకొని, అలాగే నేను తప్పకుండా ఈ గ్రామాలన్నింటినీ అభివృద్ధి చేస్తానని చెప్తున్నాను. నగరాభివృద్ధికి పాటుపడుతున్న ఖమ్మం నియోజకవర్గాభివృద్ధికి మరియు ఖమ్మం జిల్లా అభివృద్ధికి పాటుపడుతున్న మన పువ్వాడ అజయ్ కుమార్ గారు ఆయన అడుగుజాడల్లో నడుస్తానని చెప్పి ఆయన ఇప్పటికే అభివృద్ధి ప్రదాత అని పేరు తెచ్చుకున్నాడు. ఆయన అడుగుజాడలు నడిచి నగరంలో అభివృద్ధికి పాటుపడతానని చెప్తున్నాను. తప్పకుండా మా సుడా అడ్వైజరీ కమిటీ మెంబర్లందరి సహకారంతో నగరాభివృద్ధిని చేస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను.